హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నెయ్యి తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఇది నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తానండి. ఈ నెయ్యి వారం రోజులదండి. వారం రోజులు మేము మేగడ పాల మీద మేగడ తీసి దాంట్లో కొంచెం పెరిగేసి చేసిందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఆ వారం రోజుల నెయ్యి దాని అంతా ఒక ఆ బౌల్ నిండా వచ్చిందండి. రోజు పాలు కాస్తాం కదా, ఆ పాలు కాసిన దాన్ని, ఆ పాలు కాసిన తర్వాత పైన మేగడు వస్తుంది కదండి, ఆ మేగడ అంతా ఒక వారం రోజులు తీసి పెట్టామండి. అది ఆ బౌల్ నిండా వచ్చింది. దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని మజ్జిగ చిలుక్కునే కవ్వం ఉంటుంది కదండి, మా సైడ్, మా నెల్లూరు సైడ్ దాన్ని కవ్వం అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఆ కవ్వంతో బాగా చిలుక్కోవాలండి. కొంచెం టైం ప్రాసెసే. కొంతమంది మిక్సీలో వేస్తారు, ఆ మిక్సీలో వేసుకునేది మాకు నచ్చదు, అందుకనే మేము ఆ కవ్వంతోనే చిలుకుతామండి. బాగా చిలికితే కొంచెం సేపటికి ఎలా వస్తుందో చూడండి, గడ్డగా వచ్చేస్తుందండి. అది అట్లా గడ్డగా వచ్చేస్తుందండి. గడ్డగా వచ్చిన దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని బాగా గట్టగా, మనం చిలుక్కునే దాన్ని బట్టి ఉంటుందండి, అది చూడండి, బాగా తీసి దానుకునేదంతా తీసుకొని చేత్తో అదంతా ఒక ముద్దలాగా వచ్చిందండి. ఇది ఇంచుమించు ఒక పావు సేర వచ్చిందండి, ఒక కాల్ లీటర్ పావు సేర అంటే ఒక కాల్ లీటర్ వచ్చిందండి. దాన్ని ఒక వాటర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి మంచినీళ్ళతో. ఎందుకు కడుక్కోవాలంటే అండి, ఆ కడగడం వల్ల దాంట్లో ఏమన్నా స్మెల్ ఉండదు, ఒక వన్ వీకే కాబట్టి, కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం కడుగుతామండి. అంతే, కడిగి దాన్ని రెండు మూడు సార్లు వాటర్లో బాగా కడగాలండి. కడిగిన తర్వాత అది చేసింది మా తోడికోళ్ళండి, తను చేస్తుంటే నేను షూట్ చేశాను. అదే అంత వచ్చిందండి, వన్ వీక్ మీగడ. ఈసారి మీగడ తీసుకునేటప్పుడు కూడా చూపిస్తానండి, ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని స్టోర్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి అట్టే పెట్టి వదిలేయకూడదండి. వదిలేసామంటే ఒకటి పొంగిపోద్ది, రెండు మాడిపోద్ది, రెండు జరుగుతాయి. కాబట్టి అక్కడే ఉండి మనం ఎంతోసేపు ఉంటే ఒక 10 మినిట్స్లో మనకి వచ్చేస్తుందండి నెయ్యి. అక్కడే ఉంటే ఒక స్పూన్తో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అదంతా కరిగి ఇట్లా మిల్క్ లాగా వస్తుందండి. ఆ పాలలాగా వచ్చినప్పుడు కొంచెంసేపు తర్వాత కొంచెం చిక్కబడుద్ది, చూడండి, మీరే చూడండి. కొంచెంసేపు తర్వాత కొంచెం చిక్కబడి అట్లాగ వస్తుందండి. చూడండి, మనం దగ్గరుండి తిప్పుతుంటేనే పొంగు వస్తుంది, అట్లాగే తిప్పుతూ ఉండగా దగ్గరకు వచ్చేస్తుందండి. అప్పుడు ఆ పాలన్నీ కొంచెం గట్టిగా అయ్యి నెయ్యి పైకి తిరుగుద్ది. నెయ్యి పైకి తగులుద్దండి. దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు ఆ కింద తెల్ల తెల్లగంతా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. చాలా దగ్గరకు వచ్చేసింది, అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఆ కలర్ అంతా చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. బ్రౌన్ అంటే బ్రౌన్ కదా, రెడ్డిష్గా వస్తుంది. అప్పుడు అయిపోయినట్టేను నెయ్యి. ఫైనల్గా మనం అయిపోయిందండి, చూడండి, నురగ నురగగా, చూడండి ఎంత బాగా. అసలు ఇళ్ళంతా అసలు భలే వస్తుందండి స్మెల్, ఇళ్ళంతా కమ్మటి నెయ్యి వాసనే వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా ఫిల్టర్ చేసుకోవడమేనండి. అంతేనండి, మనం కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ చేసుకున్నామంటే మనం బయట నుంచి తెచ్చుకోబడలేదండి నెయ్యి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కమ్మనైన నెయ్యి.
అంతేనండి. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తెస్తానండి. కొత్త కొత్త వీడియోస్ ఇవే కాకుండా ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయండి. ఇంకా ఫుడ్ ఎక్కడెక్కడ ఫుడ్ ఉంటాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.